ఎకానమీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బీచ్ రోడ్ నవటల్ హోటల్ లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ అరవింద్ ఆర్సవల్లి. నిర్మించబడిన చలో కలెక్టరేట్ కు అడుగడుగున అడ్డంకులు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామును అడ్డుకున్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కోసమాల గ్రామ పంచాయతీలో బాజరే బాజరు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగర్. వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల సమయంలో తమ పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను అధికంగా ఇస్తే కేంద్ర ప్రభుత్వాల మెడల వంచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మాట మీద నిలబడి ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గం సిపిఐ 9వ మహాసభ బుక్కరాయ సముద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగనమల నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి నారాయణ స్వామి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని దానికి జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు. అలా కాకుండా సొంత ప్రయోజనాల కోసం బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిన ఎడ్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర అన్యాయం చేసిన వారవుతారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎన్నికలు ఎన్నికల సమయంలో దశల వారీగా మద్య నిషేధం చేస్తారన్న ముఖ్యమంత్రి నేడు మద్యానికి ఎరులై పరుస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. మన 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పింది ఏమంటే, నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలను కూడా గెలిపించండి, ఎంపీలు కూడా గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచుతాను, వాళ్లకు ప్రత్యేక హోదా సాధిస్తాను, విభజన హామీలన్నీ కూడా సాధిస్తానని చెప్పాడు. మరి తర్వాత గెలిచిన తర్వాత మన అవసరం వారికి ఏమీ లేదు కాబట్టి ఇవాళ ఏమీ చేయలేము, అడుగుతూనే ఉంటాం తప్ప సాధించేది ఏముండదు అన్నాడు. మరి తర్వాత ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది, రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓట్లు వేయమని ఇవాళ వారు అడుగుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుల ఓట్లు ఇవాళ వాళ్ళకి చాలా అవసరం ఉంది. అందుకోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో వారికి ఓటు వేసే ముందుగా ఈ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం పైన మాట్లాడండి. సాక్షాత్తు పార్లమెంట్లో ఏదైతే మనకి ఇస్తామని చెప్పారో వాటిని ఇవ్వకుండా 8 ఏళ్ల పాటు మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఈ రాష్ట్రానికి బీజేపీనే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ద్రోహం చేసిన వాళ్ళ లిస్టులో చేరుతాడు. ఇవాళ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన స్పందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. టీడీపీ చేపట్టిన చలో కలెక్టరేట్ కు అడుగడుగున అడ్డంకులు ఏర్పడ్డాయి. రామగిరిలో మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరాములను పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తిలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బార్గేట్లు దాటుకొని ముందుకెళ్లిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్. పోలీసులతో వాగ్వాదం, టెన్షన్ వాతావరణం, ప్రభుత్వం, పోలీసుల తీరుపై పరిటాల సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేమైనా నియంత రాజ్యమా, ప్రజాస్వామ్య రాజ్యమా అంటూ మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలు దాటుకొని పుట్టపర్తికి వెళ్తున్న పరిటాల సునీత, పరిటాల శ్రీరాములు. నేను అదే చెప్తున్నా, ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు కూడా వచ్చేసి మెమరాండం ఇచ్చిపోండి అని చెప్పారు. ఇప్పుడు కూడా వద్దని చెప్పడం మాట్లాడదు.
మాకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అందిస్తూ వస్తుందని సంస్థ చైర్మన్ అరవింద్ అర్సవల్లి తెలిపారు. విశాఖ బీచ్ రోడ్ నోవటల్ హోటల్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫైర్ 2022 నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా తమ సంస్థ నుంచి విదేశీ చదువులకు ఏడాదికి 500 నుంచి 700 మంది విద్యార్థులను పంపిస్తున్నామన్నారు. ఈ ఏడాది 1000 మందిని పంపించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఎక్సెల్లా విశాఖ బ్రాంచ్ మేనేజర్ సాయి కుమార్ మాట్లాడుతూ యుఎస్ఏ, కెనడా, యూకే, సింగపూర్ వంటి 8 దేశాల్లో తమ స్టూడెంట్స్ విదేశీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు తామే కల్పిస్తామన్నారు. విద్యను పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్స్ కూడా కల్పిస్తున్నామని చెప్పారు. అసిస్టెంట్ మేనేజర్ దివ్య మాట్లాడుతూ తమ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, అడ్మిషన్ కౌన్సిలింగ్, యూనివర్సిటీ అసిస్టెంట్, వీసా గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ వంటి అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బీబీఎస్ఎల్ వి ప్రసాద్, ఎంఆర్ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. మనకు వచ్చేసరికి యుఎస్ అండ్ కెనడాలో అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి మొత్తం చూసుకుంటాం అన్నమాట. ఇంకోటి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి యుఎస్ఏలో కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ యుఎస్ఏ, కెనడా, యూకే అన్ని కంట్రీస్లో మనం యూనివర్సిటీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వైజాగ్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేసిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే, చాలామంది స్టూడెంట్స్ కోర్సెస్ చేసిన తర్వాత యుఎస్లో కానీ, కెనడాలో కానీ, యూకేలో కానీ ఏ కోర్సెస్ చేయాలి, ఏ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కోసం మనకి ఇక్కడ అప్రాక్స్ 20+ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అనేది విజిట్ అయ్యారన్నమాట. సో స్టూడెంట్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరుగుతుంది. సో స్టూడెంట్కి ఎలాంటి క్వైరీ ఉన్నా, ట్యూషన్ ఫీజు అన్నా కానీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిలేటెడ్ కానీ, ఆర్ ఎల్స్ పేమెంట్స్ ఎలా ఉంటుంది, అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా జరుగుతుంది, సో స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెయిర్లో స్టూడెంట్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నా పేరు హరి, ఇక్కడ ఎక్సెల్ అబ్రాడ్ కన్సల్టెన్సీ కౌన్సిలర్ని. అండ్ ఎక్సెల్ అబ్రాడ్ కన్సల్టెన్సీ వచ్చి మనకు 13+ ఇయర్స్ అవుతుంది పెట్టి, అండ్ మోర్ దెన్ 10,000+ యూనివర్సిటీ పంపిస్తుంటాం. అండ్ ఎవ్రీ ఇంటేక్ మాకు ఒక గోల్ అంట, అండ్ ఎవ్రీ పర్సన్కి ఎండ్ టు ఎండ్ ప్రతిదీ ప్రొవైడ్ చేయాలని. హియర్ కమింగ్ టు ఈ ఫెయిర్కి వచ్చేసరికి 1-టైమ్ సొల్యూషన్ ప్రోగ్రామ్ అంట, అంటే ఎవరైనా స్టూడెంట్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం డైరెక్ట్ రిప్రజెంటేటివ్తో మాట్లాడి వాళ్ళ డౌట్స్ ఉన్నవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు ఒకసారిగా. అండ్ ఈ ఫెయిర్ ప్రతి దగ్గర జరుగుతుంది, విజయవాడ, గుంటూరు, వైజాగ్ అని ప్రతి దగ్గర జరుగుతుంటుంది. అండ్ ఇప్పుడు నా వైజాగ్ నోవటల్ ఫైర్లో అవుతుంది, అండ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందన్నమాట. బ్రాంచ్ ఇక్కడ హెచ్ఆర్ అండ్ బీడిఎం మేనేజర్ అండి. ఈ బ్రాంచ్ వైజాగ్ బ్రాంచ్కి మన ఎక్సెల్ బ్రాంచెస్ అనేవి విజయవాడలో మనకి స్టార్ట్ చేశారు, 13 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. విజయవాడ మన బేస్ ఆఫీసు, హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ ఈవెన్ గుంటూరులో కూడా మనకు బ్రాంచ్ ఉంది. ఫ్రమ్ 13 ఇయర్స్ వీఆర్ జస్ట్ డూయింగ్ అ స్టడీ అబ్రాడ్ ప్రాసెస్. లైక్ మనకి 10,000+ సక్సెస్ స్టోరీస్. హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరి ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ లాజం ఆకాంక్షించారు. యాసిన్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు తగు సూచనలు తెలియజేస్తూ శిక్షణ శిబిరం, వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్ గౌస్ లాజం హాజరై మాట్లాడారు. హజ్ అనేది జీవితకాలంలో ఒకసారైనా చేయాల్సిన పవిత్ర యాత్ర అన్నారు. గడిచిన 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా యాత్ర జరగలేదని, ఇప్పుడు వెళ్తుండడం సంతోషదాయకమన్నారు. మన దేశం, రాష్ట్రం, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించాలని యాత్రికులను కోరారు. హజ్ కమిటీ సభ్యులు ఇమ్రాన్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని, ప్రతి ఒక్కరికి హజ్ యాత్ర అనేది జీవితంలో వచ్చే గొప్ప వరమన్నారు. హజ్ కి వెళ్లే వారంతా సంతోషంగా యాత్రను ముగించుకొని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ రెహమాన్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శులు ఎస్ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారములు. ఇవాళ హజ్ వ్యాక్సినేషన్ మరియు తర్బియత్ అంటే ట్రైనింగ్ క్యాంపు కోసం ఆఖరి చివరి క్యాంప్ ఇది. మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో చివరిగా విశాఖపట్నం ఎన్నుకోవడం జరిగింది.
ఇవాళ విశాఖపట్నానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి హజ్ యాత్రికుల కోసం వ్యాక్సినేషన్ మరియు ఈ తర్బియత్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. అలాగే ఈ హజ్ 2022 గాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విశాఖపట్నానికి చెందినటువంటి 44 మంది హజ్ యాత్రికులు 28వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ నుండి వెళ్ళనున్నారు. అలాగే ఈ హజ్ యాత్రికుల కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం 3 లక్షల ఆదాయం కలిగినటువంటి 3 లక్షలకు తక్కువ ఆదాయం కలిగినటువంటి వారికి 60,000 రూపాయలు, అలాగే అబౌ 3 లాక్స్ ఉన్నవారికి 30,000 రూపాయలు ఇస్తుంది. ఇది భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పథకం. అంటే నవరత్నాల స్కీమ్లో యాడ్ చేసి ఇది హజ్ యాత్రికులకు గిఫ్ట్గా తోఫాగా ఇస్తున్నారు. అలాగే మన రాష్ట్రం నుంచి దాదాపు 1161 మంది యాత్రికులు మక్కాకు బయలుదేరుతున్నారు. మొట్టమొదటిగా ఈ నెల జూన్ 14వ తేదీన బెంగళూరు నుంచి చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలకు చెందినటువంటి 248 మంది యాత్రికులు బయలుదేరనున్నారు. వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. మిగతా 914 మంది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. ఆంధ్ర నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముబారక్బాద్ ఇస్తాం. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్న హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ కార్యక్రమము ఈ యొక్క యాసిన్ హజ్ కమిటీ ద్వారా బయలుదేరుతున్నారు. వీళ్ళందరూ కూడా మన విశాఖపట్నం నుంచి గత 15 ఏళ్ళుగా స్వతహాగా ఈ యాసిన్ హజ్ కమిటీ వాళ్ళు హజ్ యాత్రికులకు ఎప్పుడు కూడా చైతన్యస్తూ వాళ్ళు సొంత నిధులతో వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కోసమాల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధురే బాధుడు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ కోతల ఇబ్బందులపై గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు, కొవ్వెత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేస్తూ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంటే పరిస్థితులు ఎలాగున్నాయో ప్రజలు వివరించడానికి మేము కార్యక్రమం చేపట్టాం. ఏమమ్మా ప్రశ్న, ఎందుకు ఏమని కారణం చెప్పినారు? మీరు అడిగారమ్మా ఏమన్నా? 3 సంవత్సరాలు అయిపోయింది, ఇలాగే వస్తుందనే చెప్తున్నారు. ఇంతకు ముందు వచ్చింది మన ప్రశ్న, గవర్నమెంట్ అయితే 3 నెలలు వచ్చి ఇప్పుడు 1 సంవత్సరం ఇంత వరకు 3 నెలలు వచ్చింది. కొంచెం పట్టండి, మన 1 సంవత్సరం ఆగితే మన గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు చేయడానికి ఏంటి లేరు, చేయడానికి లేదు, ఉన్నది పీకడానికి ఉన్నారు. ఎలిజిబిలిటీ కూడా ఉంది. సర్టిఫికెట్ పెట్టారా? ఫ్రెండ్స్ ఇచ్చినారా? ఎందుకు అలాగేశారు? మీరు అడగలేదా? ఇది ఇలాగ ఇలాంటివి ఇప్పుడే వీధిలోకి వెళ్ళినప్పుడే 4-5 చెప్పినారు. ఇలాంటి పరిస్థితి ఏదైనా 1 సంవత్సరం ఓపిక పట్టాలి. మన ప్రభుత్వం వచ్చినంత వరకు తప్పదు, మన ప్రభుత్వం వచ్చినంత వరకు తప్పదమ్మా. మీరు అందరూ కూడా సహకరించండి. 2000 చేసింది ఎవరు? పండుగ ఏది లేదు. నెయ్యి ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, బెల్లం ఇచ్చాడు, ఏది లేదు మాకు.
శ్రీకాకుళం జిల్లా మెలియపట్టి మండలం కేంద్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు జనసేన బీమా పత్రాలు కిట్లు పంపిణీ కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చైతన్య ఆధ్వర్యంలో జరిగింది. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు సభ్యత్వ కార్డు ఆయన అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ ఒక జనసేన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, చంటి, హరికృష్ణ, రామూర్తి, కిరణ్, ప్రశాంత్ జన సైనికులు పాల్గొన్నారు. ఈ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే తన కార్యకర్తలు నా కుటుంబీకులు అని అనుకున్నటువంటి మనిషి శ్రీ పవన్ కళ్యాణ్ నా జన సైనికులు నా ఊపిరితో సమానం వాళ్ళకి నేను అండగా నిలవాలి అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రతి రాష్ట్ర నలుగురులో ఉన్న రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రం నలుగురులో ఉన్నటువంటి జన సైనికులు ఇది ఇన్సూరెన్స్ పార్టీలో పూర్తిగా వాళ్ళని అంతర్లీనం చేస్తూ వారికి కూడా వారి భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి బీమా పథకం కింద ఎవరెవరైతే సభ్యత్వం చేయించుకొని 500 రూపాయలు పెట్టి సభ్యత్వం చేయించుకొని బీమా పథకం కింద వర్తింపజేసి ఈరోజు పార్టీలు అంతర్నీలం చేసి మహోన్నతమైన కార్యక్రమం ఈ రాజకీయ పార్టీ కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి దాఖలా లేవు. కార్యకర్తలు సొంత మనుషులుగా ట్రీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమం చేపడతారు. అండ్ దీనికి సంబంధించి ఎస్పెషల్లీ మన మండలానికి సంబంధించి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే మీరు వీధుల్లోకి వెళ్ళి పార్టీ తరఫున మాట్లాడినా పార్టీ తరఫున ఫైట్ చేసినా మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే సభ్యత్వం ఉన్న వాళ్ళకి మీరు డైరెక్ట్ గా నాకే ఫోన్ చేయొచ్చు, నాతోనే మీరు మాట్లాడచ్చు, నన్ను నాకే అడగచ్చు. అసలు పైచీలకు 500 మంది మన 500 మంది ఎప్పుడైనా సరే నాకు ఈ సమస్య ఉంది, నేను పలానా పంచాయతీ నుంచి ఉన్నాను, నాకు వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఉంది, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీరు ఎప్పుడు తలుపు పెట్టినా సరే నేను రెడీ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇతర పార్టీ వాళ్ళు కూడా జనసేన పార్టీ దగ్గరికి వెళ్తే సహాయం అందిపోద్ది, వాళ్ళు మనకి ఏదో చేస్తారులే చూస్తారులే అనే కైండ్లు. అంటే మన పార్టీ పట్ల ప్రజల్లో అవగాహన ఉంది, ఇది మంచి పార్టీ, ఇద్దరు ఎంతో 10 రూపాయలు పైసో పడకో ఎంతో కొంత వీళ్ళు మనకి సహాయం చేస్తారండి. కానీ ఇకపైన పూర్తి స్థాయిలో సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళతోనే పార్టీ సంప్రదింపులు జరుగుతుంది. వృద్ధులను గౌరవించాలని, వారు నేటి తరాలకు ఒక మార్గదర్శకులని న్యాయమూర్తి దొమ్మిడి సుధాకర్ అన్నారు. వారిని తగు రీతిలో పిల్లలు కాపాడుకోవాలని సూచించారు. ఆదివారం స్థానిక ప్రతాప్ నగర్ సెంటర్ లో ఉన్న జనావళి వృద్ధుల సేవా సంస్థకు కంటిపోయిన శ్రీ స్వచ్ఛందర్ సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ ను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి సుధాకర్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను చాలా ఆత్మీయంగా చూసుకోవాలన్నారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్న వారికి సంఘంలో చాలా గౌరవం పెరుగుతుందన్నారు. అందరూ మానవత విలువలు పెంచుకోవాలని సూచించారు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను తన వద్ద ఉంచుకొని చివరి వరకు ఆనందంగా ఉంచి వారికి అండగా ఉండాలని న్యాయమూర్తి సుధాకర్ కోరారు. చిన్నపాటి వృత్తి చేసుకుంటూ డ్రైవర్ అంబేద్కర్ చేస్తున్న సేవలను కొనియాడారు. శ్రీ స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షుడు వాసంతటి రాఘవేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఎన్నో మానవతా విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలను బోధిస్తున్నారన్నారు. పెద్దలను దూరం పెడితే పిల్లలు చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉందని వాసంశెట్టి చెప్పారు. అనంతపురం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు న్యాయమూర్తి సుధాకర్, వాసంశెట్టి కలిసి పండ్లను పంచారు. ఈ కార్యక్రమంలో కండిపోయిన శ్రీ స్వచ్ఛంద సంస్థ రథసారథి కేబి అంబేద్కర్, కూడుపూడి నాగరామేష్ తదితరులు పాల్గొన్నారు. మానవతా విలువలు నశించిపోతున్న ఈ తరుణంలో భారతదేశంలో చాలా చోట్ల కూడా ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలు అనేవి రావడం మనం చూస్తున్నాం. వీటి వలన మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులకు దూరంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో మనం అందరం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా మన పెద్దల్ని గౌరవిస్తూ మనం ముందుకు వెళ్తుండాలి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా సరే ఆ ఇంట్లో ఒక గది కట్టి మన తల్లిదండ్రులు కేటాయిస్తే చాలా బాగుంటుంది. అది వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మనం అక్కడ ఇవ్వగలిగిన నాడు వాళ్ళందరికీ కూడా ఎంతో మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఒక ముద్ద అన్నం తింటారంతే, అంతకుమించి ఎక్కువైనా వాళ్ళు తినేదేలేదు, మన నుంచి ఆశించేది కూడా ఏమి ఉండదు. అంచేత మన తల్లిదండ్రులు మన కండ్రెప్పల కన్నా ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయితే అది దానికి కొంచెం దూరంగా వెళ్ళిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి ఈ సేవా కార్యక్రమాలు, ఈ సేవా సంస్థల ద్వారా మన ఈ వృద్ధాశ్రమాల్లోని కనీసం కొంతమందికైనా వీళ్ళకి మన ఆదరించి అభిమానిస్తున్నందుకు ఈ స్వచ్ఛంద సంస్థ జనావళి వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ శ్యామ్ గారు చాలా కాలం నుంచి చూస్తున్నాం, ఈయన కాకినాడలో 3 సంస్థలు స్థాపించారు. 3 కూడా చాలా చక్కని నిర్వహణతో వారు అన్నీ చేస్తున్నారు, అన్ని సదుపాయాలతో చేస్తున్నారు.
మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి పేరు మీద కూడా నేను ఇక్కడ ప్రతి సంవత్సరం నేను ఇక్కడ వారికి ఇచ్చి నా తండ్రి గారి పేరు మీద తల్లి గారి పేరు మీద ఇక్కడ అన్నదానం చేయడం కూడా జరుగుతుంది వీరికి. అందుచేత మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఆశ్రమాలని ఈ వృద్ధాశ్రమాలను మనం ఆదరించాలి తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆదరించి వాళ్ళకి మనం భరోసాని ఇవ్వాలి కాస్త. ఈరోజు జనావళి సత్యంబ సంస్థ వారి వృద్ధాశ్రమం వారికి మన అంబేద్కర్ గారు కంటిపోయిన సత్యంబ సంస్థ వారు ఆ పేరులో వసత అంటే సరస్వతి గారి జ్ఞాపకార్థం ఒక వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ వృద్ధులు ఉంటారు, వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు దబ్బుకున్న వీల్ చైర్లో తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని ఆయన మంచి అంబేద్కర్ మంచి ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ వీల్ చైర్ గౌరవించడం జరిగింది. గట్టిగా చెప్పినట్టుగా వృద్ధుల్ని వృద్ధాప్యం అయిపోయిన తర్వాత వదిలేయడం కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదరించడం నేర్చుకోవాలి. నేర్చుకుని వాళ్ళ ద్వారా మన పిల్లలకి పాత జ్ఞాపకాలని పాత గుర్తులు తెలియజేస్తే వాళ్ళ ప్రయోజనకులు అవుతారు. ఈవేళ సమాజంలో పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల పిల్లలు పెడదవబడేస్తారు, ముఖ్యంగా అది మనం నేర్చుకోవాలి. కాకినాడ జిల్లా కర్ప మండలం వేములవాడ గ్రామ హై స్కూల్ ఆవరణలో 1996-1997 బ్యాచ్ 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు గురువుల చేతుల మీదుగా జ్యోతి ప్రతిఫలన చేసి గురువులకు పూలదండలు వేసి దుస్తాలతో మరియు వెండి మెమంటాలతో గురువులను గౌరవించడం జరిగింది. తదుపరి గురువుల శిక్షణలో మంచి విద్యతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని పొంది విభిన్న రంగాల్లో స్థిరపడి జీవనం సాగిస్తున్నామని అన్నారు. పూర్వ విద్యార్థుల కలయికలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకోవడం చాలా కాలం తర్వాత ఈ ఆత్మీయ కలయిక వరణాతీతంగా ఉందని పూర్వ విద్యార్థులందరూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి రవికుమార్, పాట్నిడి శివశంకర్, పలాక రాజు, వాసం శెట్టి, చంద్రన్న బాబు, జంగ శ్రీనివాస్, బాలాజీ, దూడల వీరభద్రరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి ఆత్మీయ కలయిక పేరు పెట్టారు. కానీ నేను అంటాను ఇది ఆత్మీయ కలయిక మాత్రమే కాదు అపూర్వ కలయిక అని, ఎందుకంటే ఇది చాలా అపూర్వం. 25 సంవత్సరాల తర్వాత రజతోత్సవాన్ని జరుపుకుంటూ 25 సంవత్సరాలు వెనక్కి ఆ పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆ స్నేహితులు అప్పుడు పనిచేసినటువంటి ఆ ఉపాధ్యాయులు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరినీ కలగలిపి మరి అందరూ కూడా ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలియపరుచుకొని ఆనందంగా గడిపేది ఒక శుభ సమయం. అదే సమయంలో మీ అందరూ కూడా యథోచితంగా గురువు లేని వాటి దగ్గర నుంచి ఆశిస్సులు కూడా ఆశిస్తూ ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక పండగలాగా ఏర్పాటు చేసి మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే దీని వెనకాల కష్టం మన అందరికీ అవగతమే. ఎంత కృషి చేస్తే తప్ప, ఎన్ని రోజులు కృషి చేస్తే తప్ప, ఎంత కష్టపడితే తప్ప ఈరోజు ఇంత ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అనేది సంతృప్తి మనకు అందరికీ తెలుసు. అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో రైతు సమస్యలపై రైతులందరూ ర్యాలీ చేస్తున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాకు జిల్లా నలుమూల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. అనంతపురంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరింపు, పోలీసు ఆంక్షలను సైతం ఛేదించుకుని కలెక్టరేట్ ధర్నాకు విచ్చేసిన రైతులు, టీడీపీ కార్యకర్తలు రైతుల సమస్యలపై టీడీపీ చేపట్టిన జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు హాజరైన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పయ్యావుల కేశవ్ తదితరులు పోలీసు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణిలో సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా నిన్నటి రాత్రి నుండి పోలీసులు తెలుగుదేశం నాయకులు గృహ నిర్బంధం చేసినప్పటికీ పార్టీ చేపట్టిన కార్యక్రమం విజయవంతం అయిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం, ఐదు రూపాయలు కూడా తిరిగి వెంటనే, ఐదు రూపాయలు కూడా తిరిగి వెంటనే.
బాబు సైడ్ ఆడ పుట్టపర్తి జిల్లాలో రేపు పర్యటన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాలు విసిరారు. ముఖ్యమంత్రి రేపు సభా వేదిక నుండి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 3 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశాడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీనివ కాలువ అర అంగుళం కూడా తవ్వలేదని ఆయన ఆరోపించారు. జిల్లా రైతాంగానికి డ్రిప్ స్ప్రింక్లర్లు 3 సంవత్సరాల్లో ఎంత మందికి ఇచ్చావని వాటి వివరాలు సభాముఖంగా తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆయన విలేకరులకు చూపించారు. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాలో రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన పుట్టపర్తి జిల్లాలో పాత అనంతపురం జిల్లా ప్రస్తుతం పుట్టపర్తి జిల్లాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా, 3 ఏళ్ల పాలనలో అనంతపురం జిల్లాకు మీరు చేసింది ఏంటో ముఖ్యమంత్రి గారు రేపు ఆ వేదిక ద్వారా ఈ జిల్లా ప్రజానీకానికి చెప్పండి. హంద్రీనివ కార్యక్రమాన్ని మీరు వైడేం చేస్తున్నామని చెప్పారు, చేశారా? 36 ప్యాకేజ్ ఒక గంప మట్టిని తీశారా? 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించి టన్నులు టన్నులు గుట్టలు గుట్టలుగా డ్రిప్ పైప్లైన్లు అన్నీ పడున్నాయి ఈరోజు నియోజకవర్గంలో, దాన్ని ముందుకు పోనివ్వకుండా ఆపారు, దానికి సమాధానం చెప్పండి. ఈ జిల్లా రైతాంగానికి ఊపిరిగా ఉన్నటువంటి డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ 3 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటువంటి దానికి సమాధానం చెప్పండి. అనంతపురం పట్ల మీకున్నటువంటి ప్రేమ ఏంటో, అనంతపురం పట్ల మీకున్న బాధ్యత ఏందో కూడా ఆ వేదిక ద్వారా స్పష్టం చేసేళ్ళండి. జిల్లా పరిషత్ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అందజేసిన మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మరియు కందువానిపేట గ్రామస్తులు, శ్రీకాకుళం రూరల్ మండలం కందువానిపేట గ్రామస్తులు హుదూద్ తుఫాన్ ఇల్లు విషయంలో అర్హులకు సక్రమంగా న్యాయం జరగలేదన్న విషయంలో పై గ్రామస్తులను మీకు తెలియజేశారు. మరలా మీరు విచారణ చేయించి తుది నివేదిక తీసుకుని ఆ గ్రామస్తులందరికీ సరైన న్యాయం చేయవలసిందిగా తెలియజేశారు. అదేవిధంగా కింద స్థాయిలో న్యాయం జరగకపోతే పై స్థాయిలో న్యాయస్థానాలకు వెళ్లి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా పోరాడతామని తెలిపారు. ప్రజలకు న్యాయబద్ధమైన పరిపాలన ఇస్తున్నాం అన్నటువంటి విషయం తెలియజెప్పడం ఆంధ్ర ప్రజానికానికి తెలుసు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. లబ్ధిదారుల ఎంపికలో కుందువాని పెట్టలో ఏ విధంగా జరిగింది అన్నటువంటి విషయం మీద ఒక్కసారి అందరినీ ఎంక్వైరీ చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా జరిగింది అన్నటువంటి విషయం అందరికీ తెలుస్తుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిదారులు వేరే స్టేటే, ప్రస్తుతం ఇచ్చేటువంటి లబ్ధిదారులు మరొక స్టేటే. ఈ విధంగా గవర్నమెంట్ మారినప్పుడల్లా లబ్ధిదారుల లిస్టు మారుతూ ఉంటే లబ్ధిదారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నటువంటి విషయం మీద పరిశీలన చేయాలి అన్నటువంటి విషయం మేము తెలియజెప్తున్నాం. అదే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం, కుందువానిపేటలో ఎంక్వైరీ చేయండి, లబ్ధిదారుల్ని నిజాయితీతో ఎన్నుకోండి, వాళ్ళకి అవసరం ఇవ్వండి. అంతే తప్ప గవర్నమెంట్ మారేటప్పుడు లబ్ధిదారులు మారితే అవసరమైతే న్యాయ విధానాన్ని కూడా మేము ముందుకెళ్తాం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు ఎగ్జిక్యూటివ్తోనే న్యాయం జరగాలనుకుంటారు. అటువంటి సందర్భంలో ఎగ్జిక్యూటివ్తో న్యాయం జరగకపోతే
ఖచ్చితంగా న్యాయస్థానాలకు వెళ్ళి పై విషయంలో లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత దక్కన అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. నగరంలో గల అరసవల్లి రోడ్డు నందు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ సునీల్ కుమార్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా తమ సిద్ధాంతాలను ఢిల్లీలో సాధించిన పురోగతిని మరియు పంజాబ్ విజయాన్ని మన రాష్ట్రం అంతటా ప్రజల్లోకి తీసుకువెళ్తూ శ్రీకాకుళంలో అవినీతి రహిత రాజకీయాలతో వచ్చిన సరికొత్త రాజకీయాలకు స్వాగతం పలుకుతూ ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలపమని కోరుతూ టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 7874 గల వాల్ పోస్టర్లు మరియు కరపత్రాలను విడుదల చేయడమైనదని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయబోతుందని ప్రజలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర నప్పుల నుంచి బయటకు తేగలిగే ఏకైక పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ శ్రీ శీతల్ మదన్, జిల్లా కార్యదర్శి శ్రీ ధనాల కోటి రమణ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు అరసవల్లి దగ్గర మా పోస్టర్ ఆవిష్కరణ మరియు మా పాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీకాకుళం ప్రజలకి మా విన్నపం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి పోటీ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా పోటీ చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లోనూ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీతో ఎలాగైనా ఈ మాతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో మా టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఈ పోస్టర్లోను మరియు పాంప్లెట్లోను ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొస్తున్న రాజకీయ విప్లవంలో భాగస్వాములు కావాలని, అవినీతి వ్యతిరేక పోరాటంలోని భాగస్వాములు కావాలని, ఒక మంచి రాజకీయాలని, మంచి వ్యవస్థని, మంచి సమాజాన్ని స్థాపించడం కోసం మీరందరూ మాతో చేతులు కలిపి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరమని కోరుతున్నాను. నమస్కారమండి, నేను డాక్టర్ శీతల్ మదన్, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్ కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో మనం పోస్టర్ మరియు ప్యాంప్లెట్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. మేము ఒకటి కోరుతున్నాము, మీ అందరికీ ఒక మంచి గవర్నెన్స్ అనేది కావాలంటే మన పార్టీతో కై చేయి పట్టుకొని ముందుకు నడితే బాగుంటుంది. మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పంజాబ్ లాంటి గవర్నెన్స్ వస్తే అందరూ సంతోషంగా ఉంటారు అనేది మన భావన. సో అందుకే మీ అందరినీ ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళందరినీ మా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామును అడ్డుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాకు జిల్లా నలుమూలు నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు. శ్రీకాకుళం జిల్లా కోసమాల గ్రామ పంచాయతీలో బాజురే బాజురు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేబెట్టను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం విశ్వాసగా అక్షరాలే అద్భుతంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.